కరీంనగర్ జిల్లా గంగాధరం మండల కేంద్రంలో చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మూడు మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్ లను నియమించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి కారణం చెప్పిన మనంతా ఇలా సగర్వంగా ఆత్మగౌరవంతో ప్రజాప్రతినిధులు ఉన్నాం కనుకనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా సమావేశం ద్వారా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇక్కడ కనకమ్మ గారిని మరి అదేవిధంగా ఇంకొక డైరెక్టర్గా మేక వినోద్ గారిని ఎండి సుబ్బరంజన్ గారు చెప్పదండి నియోజకవర్గంలో రామడుగు గంగాధర మల్యాల మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 2001 నుంచి పనిచేసినటువంటి ముగ్గురు ఉద్యమకారులే ముగ్గురు ఉద్యమకారులు గంగాధరకు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్గా సాగి మహిపాలరావు గారిని రామడుగు మార్కెట్ కమిటీ చైర్మన్గా గంట్ల వెంకటరెడ్డి గారిని మల్యాల కొడుమేల మార్కెట్ కమిటీ చైర్మన్గా జనగం శ్రీనివాస్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు వారిని నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అరిగోసపడి తెలంగాణ రాష్ట్రంలో జైలు పాలై అనేక కేసులు నెట్టివేయబడి గతంలో ఎలాంటి మరి కనీసం గుర్తింపుకు నోచుకోక ఈరోజు వాళ్ళు మరి మార్కెట్ చైర్మన్లుగా నియామకమైనటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కేటీ రామారావు గారికి మరి ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రతి ఒక్క ఉద్యమకారిని గుర్తించేటువంటి దశలో అనేక దశల వారీగా విడుదల వారీగా ఒక్కొక్కరిని గుర్తిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా మా చొప్పదండి నియోజకవర్గంలో ఒక వైపు ఏనుగు రవీందర్రెడ్డి గ్రంథాలయ చైర్మన్గా ఆనాడు మరి గుర్తింపబడడం, అదేవిధంగా నన్ను కూడా మరి 2014లో నాకు టికెట్ రాకపోయినా కూడా నన్ను ఎస్సీసీఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి కట్టబెట్టడం, అదేవిధంగా మరి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి గడ్డం చుక్కారెడ్డి గారిని కూడా మరి ఆనాడు మార్కెట్ కమిటీగా చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించడం చాలా ఆనందకరం. ఇవాళ మరి నన్ను ఇక్కడ ఈ చుప్పదండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా టికెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ప్రసాదిస్తే ఈ ప్రజలు గుండెలకు హత్తుకొని మరి దాదాపు సుమారుగా 43,000 మెజారిటీతో నన్ను అత్యధిక మెజారిటీతో బ్రహ్మాండంగా దీవించారు. మరి ఏ స్ఫూర్తితో కేసీఆర్ గారి పారదర్శకమైనటువంటి పరిపాలన జరుగుతుందో, అవినీతి రహితమైనటువంటి పరిపాలన జరుగుతుందో, కోటి ఎకరాల మాగానిగా మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారో అదే దిశగా మరి ఇవాళ నేను కూడా వారి నాయకత్వంలో పనిచేయడం చాలా సగర్వంగా ఆత్మగౌరవంతో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నియామకమైనటువంటి మార్కెట్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి మరి ఆలోచన మేరకు మనం అందరం కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి మరి మార్కెట్లోకి వచ్చినటువంటి రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి గింజ కూడా కొనుగోలు చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే రైతులకు గుర్తింపు వచ్చింది. ఉదాహరణకి మరి వర్షాకాలం వస్తుందంటే మా రైతన్నలందరూ కూడా ఎరువుల కోసం సాహుకారు దగ్గరకు పోయి అప్పు చేసేటువంటి దుస్థితి ఉండే, కానీ గౌరవ ముఖ్యమంత్రి రైతు బిడ్డ కనుక రైతుల కష్టాలు తెలిసినటువంటి బిడ్డ కనుక రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎకరానికి పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాదు మరి దేశానికంగా నీళ్లు కనబడుతూ ఉన్నాయి, అంటే మా నియోజకవర్గం గతంలో ఎడారి నేడు బ్రహ్మాండంగా సస్యశ్యామలంగా మరొక కోనసీమను తలపించే విధంగా మరి ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి ఫలితంగానే ఉందని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మరి కృతజ్ఞతలు. మా నియోజకవర్గ పక్షాన మా యొక్క ఉద్యమకారులకు అవకాశాన్ని ఇచ్చినందుకు మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యమకర్త ప్రతి ఒక్కరు ఎవరు నిరుత్సాహపడదు, రానున్న రోజులలో ప్రతి ఒక్కరు కూడా
బ్రహ్మాండంగా అవకాశం కల్పిత ఉదాహరణకు మల్లారెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా తిరుపతి గారు ఉన్నారు. ఎవరు ఏనాడు మరి ఈ యొక్క ఈ జెండాను ఎక్కిరించినటువంటి సందర్భంలో మరి తిరుపతి గౌడ్ గారు ఉన్నారు, మా మల్లారెడ్డి గారు ఉన్నారు, మరి వాళ్ళను కూడా రానున్న రోజులలో ఇటువంటి వాళ్ళు చాలామంది అనేకం ఉన్నారు, వాళ్ళను కూడా తప్పకుండా మరి కాపాడుకుంటాం. గతంలో అవమానాలు పడ్డటువంటి వాళ్ళు, నిందలు పడ్డటువంటి వాళ్ళు, మరి కార్యకర్త కనీస గుర్తింపు లేనటువంటి పరిస్థితులు ఉండే, కానీ నేను ఒక ఉద్యమకర్తగా, నేను ఒక ఉద్యమ బిడ్డగా గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఏ విధంగా అయితే గుర్తించారో ఉద్యమకారులను కూడా నేను గుర్తించాలనేటువంటి ఉద్దేశపూర్వకంగా వీళ్ళని నామినేట్ చేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు అంగీకరించి పంపించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికగా కాబడినటువంటి వీరందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోయినపల్లి మండలం ఒక్కటే పెండింగ్లో ఉంది, అది కూడా ఆ చొప్పదండి మున్సిపల్ ఎన్నికల తర్వాత చేస్తాం. మరి బోయినపల్లి మండలాలకు సంబంధించిన అది కూడా రానున్న రోజుల్లో ఒక 15 రోజుల్లోపు మరి ఎన్నికల కోడికిట రాకపోతే బోయినపల్లి మండలాన్ని ప్రకటిస్తాం. చొప్పదండికి సంబంధించినటువంటిది మరి మున్సిపల్ ఎన్నికల తర్వాత దాన్ని కూడా ప్రకటిస్తామని తెలియజేస్తాం. ఏ కారణం చేతనైనా చనిపోతే దేశంలో కాదు ప్రపంచంలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఎవరిస్తలేరు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం అనాథగా ఉండకూడదు, మరి ఎలాంటి ఇబ్బందులు ఆర్థికంగా కానీ ఏ రకంగా కూడా ఇబ్బందులు గురికవద్దు, రోడ్డు మీద పడద్దని, ఇవాళ రైతు చనిపోతే ఏ కారణం చేతనైనా చనిపోతే 5 లక్షల బీమా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దేశానికే ఆదర్శవంతమైనటువంటి పరిపాలన, దేశానికే ఒక దిక్సూచినటువంటి పరిపాలన ఈ రాష్ట్రం మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది. అంతేకాదు తెలంగాణ అంటేనే ఎడారి, మా నియోజకవర్గం అంటేనే ముఖ్యంగా మెట్ట ప్రాంతం ఎడారి ప్రాంతం, ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళ కరువు ఉండే, సాగు చేసుకుందామంటే చుక్క నీరు లేకుండా మా ప్రాంతం నుంచి బొంబాయి భీమండి మస్కట్ దుబాయ్ పోయి బతికినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే మా ప్రాంతానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కృషి వల్ల వారి దయ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకొని ముచ్చటగా 3.5 సంవత్సరంలో భారీ ఎత్తిపోతల పథకం ద్వారా మా నియోజకవర్గంలో మరి గాయత్రి పంప్ హౌస్ వచ్చింది, మరి అంతేకాకుండా మిడుమానేరు రాజరాజేశ్వర జలాశయం వచ్చింది, పోతారం రిజర్వాయర్ అయింది. ఇవాళ వారి కృషి వల్ల మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి చెరువు కూడా నిండి రైతుల కళ్ళల్లో నాడు మరి కన్నీళ్ళుండి నాడు 2000